అందరికి నా హృదయపూర్వ నమస్కారాలు చాలా రోజుల నుంచి మా జన సైనికులు కానీ పార్టీ నాయకులు కానీ అందరూ నేను రిలీజ్ చేస్తే బాగుంటుంది దీన్ని స్పందిస్తే బాగుంటుంది అంటే ప్రెస్ మీట్లోను ఈ నోట్స్ ద్వారా చెప్తా ఉన్నాను అందుకని ఉన్న కరోనా ఈ సమయంలో చాలామంది అందరినీ ఇబ్బంది పెట్టడం దేనికి ఎందుకంటే ఎక్స్పోజర్ ఎక్కువైపోయింది ఇప్పటికీ ఆంధ్రప్రదేశ్లోనే యాభై వేలకు పైగా కేసులు మన తెలంగాణలో దాదాపు నలభై ఏడు వేల కేసులు దేశం మొత్తం మీద ఇరవై వేల మంది పైగా చనిపోయారు ఇలాంటి పరిస్థితుల్లో కొంత జాగ్రత్తలు తీసుకోవడం కోసం నేను ఈ వీటన్నిటి నుంచి దూరంగా ఉన్నాను కానీ నిన్న వరుస సంఘటనలో నిన్న రాజమండ్రిలో జరిగిన సంఘటన దగ్గర నుంచి మన రాజధాని విషయం కానీ వీటన్నిటి మీద అందరూ అడుగుతూ ఉంటే నాకు ఇది చెప్పాలన్న అనిపించింది అందుకని మీడియా ముఖంగా ఒకసారి వచ్చి నేను ఏమనుకుంటున్నాను ఇవన్నీ ఒకసారి చెప్దామని ఆ ఉద్దేశంతో ఇది ఏర్పాటు చేయడం జరిగింది పెట్టుకోవడం ఉంటా నాకు కొంచెం మాట్లాడడానికి కొంచెం ఇబ్బందిగా ఉంది అది కూడా సోషల్ డిస్టెన్స్ మెయింటైన్ చేస్తున్నాం కాబట్టి కొంచెం కొంచెం నా సౌలభ్యం కోసం ఇది తీసే అవకాశం ఇప్పించింది మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీరు ప్లీజ్ అడగండి సార్ ప్లీజ్ థ్యాంక్ యూ